గుడ్ మార్నింగ్. ఈరోజు జెంటింగ్ హైలాండ్స్ని మీకు చూపించబోతున్నాను. ఈ జెంటింగ్ హైలాండ్స్ అనేది కౌలాలంపూర్ మలేషియాలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది. సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా దీనికి పేరుంది. అండ్ ఇది 2006లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కిందంట. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్స్ ఉన్న ప్లేస్ కింద రికార్డ్ అయ్యిందట. అండ్ ఇది చాలా హైట్లో ఉంటుందన్నమాట. 6,000 feet అబోవ్ హైట్లో ఉంటుంది. సో చాలా కూల్గా ఉంటుందన్నమాట, ఒక హిల్ స్టేషన్ లాగా. అండ్ చూసారు కదా, ఇక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. అండ్ ప్రెజెంట్ కొంచెం వర్షం లాగా పడుతుంది. అండ్ స్టార్టింగ్లో కొన్ని పిక్స్ చూసారు కదా, ఆ ఫోటోగ్రాఫ్స్ చూసి ఏమనుకున్నారా చెప్పండి? నేను వాళ్ళతో దిగాను అనుకున్నారా, వాళ్ళు నాతో దిగారు అనుకున్నారా? యాక్చువల్గా వాళ్ళందరూ నాతో వచ్చి ఫొటోస్ దిగారు. అది ఎందుకో మీకు కొంచెం సేపట్లో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ వస్తాయి, చూద్దురు. దానికన్నా ముందు ఫస్ట్ మనం కేబుల్ కార్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇదంతా మనకి కొంచెం ఘాటీ రోడ్ లాగా ఉంటుంది, దీంట్లో ట్రావెల్ చేస్తున్నాము. ఈ జెంటింగ్ హైలాండ్స్కి మీరు కౌలాలంపూర్ సిటీ నుంచి రావాలి అనుకుంటే అరౌండ్ 1.5 hours అయితే ఈజీగా పడుతుంది. సో మేమైతే క్యాబ్ తీసుకొని వచ్చాము. మీరు కావాలనుకుంటే క్యాబ్లో రావచ్చు, లేదు అంటే మనకి అక్కడ ట్రైన్స్ కూడా, లోకల్ ట్రైన్స్ లాంటివి కూడా ఉంటాయి. అండ్ బస్సెస్ కూడా ఫెసిలిటీ ఉంది. సో ప్రెజెంట్ మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇదేంటంటే, మనం సిటీ నుంచి ఘాటీ రోడ్ పైన ఒక లెవెల్ వరకు వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి కేబుల్ కార్స్ ఉంటాయన్నమాట. సో అవి ఎక్కి వెళ్ళాలి. ప్రెజెంట్ మా హస్బెండ్ వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు. టికెట్స్ అయితే రీజనబుల్గానే ఉంది ప్రైస్. అంటే కంపారిటివ్లీ నేను వేరే కేబుల్ కార్స్ కూడా ఎక్కాను కదా, అవి ఇంకొంచెం కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇదంతా ఎంత బాగుందంటే, ఇక్కడ ఒక సిటీ, సెపరేట్ సిటీ ఉంది. ఇది కౌలాలంపూర్లో ఒక ప్లేస్ అన్నమాట, కాకపోతే ఇదంతా ఒక సిటీ లాగా ఉంది. అండ్ ఎంత డెవలప్డ్ ఉందంటే, ఈ జెంటింగ్ హైలాండ్స్ అన్నది ఎప్పుడో పెట్టారంట. అండ్ చాలా మంచి పేరు ఉంది దీనికి. ప్రెజెంట్ ఇక్కడ థీమ్ పార్క్స్ అనేవి కూడా రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. సో ప్రెజెంట్ మేము క్యూలో నించుని ఈ కేబుల్ కార్ ఎక్కడానికి వచ్చేసాము. ఇది వచ్చి మ్యాక్సిమం ఆఫ్ 8 people పడతారు ఒక్కొక్క దాంట్లో. మనకి ఈ కేబుల్ కార్స్ ఫుల్, ఏమంటారు, గ్లాస్ కేబుల్ కార్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో మేము నార్మల్ది తీసుకున్నాము. అండ్ ఇది మనకి టోటల్గా ఒక 15 minutes రైడ్ అన్నమాట. ఒక 15 minutes పడుతుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. It's free, but it's okay. Look at it. 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 Taking some of them. ఇది బాగుంది. దాని మీద బాగుంది. కనీసం కనిపెడితే అట్లీస్ట్ కాలేజ్ చూస్తుంది. అందుకని నేర్చుకుంది. అది బాగుంది. మంచి మంచి కూడా కనిపించింది. చూడడానికి భయంకరంగా
ఒకి ఒక క్షణం చాలుక అది ఇరడ్ కేవల్ గారులు ఉన్నాయి కదన్నా స్విట్జర్లాండ్ లో ఆ పాట కలిసి చూసారా తన కామెడీ. యాక్చువల్గా ఇంతకు ముందు మీకు గుర్తుంటే లంకావీలో కేబుల్ కార్స్ ఎక్కాను కదా, అది కూడా బాగుంటుంది బట్ కొంచెం ఇలా పైకి వెళ్ళిపోతాం అనమాట. బట్ ఇది ఇలా లేదు, కొంచెం పైకి వెళ్ళడం మళ్ళీ దిగడం, బికాస్ ఘాటీ రోడ్ కదా, పైకి వెళ్ళడం కిందకు దిగడం అలా ఉందన్నమాట. అంత డేంజరస్గా అనిపించలేదు తనకి అంతే చెప్తున్నారు. అందులో అయితే కింద పడితే ఇంకా కనిపించమంట, ఇందులో కొంచెం పర్లేదు అని చెప్తున్నారు. అండ్ తన సాంగ్ విన్నారా, బాగా పాడారు కదా, అందుకే మీకు కూడా వినిపించాను. యాక్చువల్గా తనకి సింగింగ్ ఇంకా సింగింగ్ కాదు కానీ మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ చూసారా క్లైమేట్, మనం 6000 అండ్ అబౌవ్ ఫీట్ లెవెల్కి వెళ్తున్నాము. మంచులాగా పడుతుంది అండ్ వర్షం పడుతుంది, సూపర్ అండ్ ఆసమ్ క్లైమేట్, చాలా చల్లగా కూడా ఉంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇన్ కేస్ మలేషియా వెళ్తే ఈ ప్లేస్ని, బికాజ్ చెప్పాను కదా సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని దీనికి పేరుంది. స్పెషల్లీ ఇక్కడ క్యాసినోస్, నైట్ లైఫ్, లగ్జరీ హోటల్స్, హోటల్స్ చాలా లగ్జరీగా ఉంటాయంట. నేను కూడా చూడలేదు, విన్నాను 3-star 5-star హోటల్స్ ఉంటాయి అండ్ షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ నైట్ టైం చాలా బాగుంటుందట, విత్ బ్యూటిఫుల్ లైట్స్, పార్కింగ్ లైట్స్తోని నైట్ టైం వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందంట. సో మనం ఆ 6000 feet అబోవ్ లెవెల్కి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీరే చూస్తారు, ఒక షాపింగ్ మాల్ అన్నమాట, ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ లైట్స్తో. ఇంకా నాకు ఒక డిఫరెంట్ ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అలా ఉంది మొత్తం ఈ జెంటింగ్ హైలాండ్స్ మొత్తం. ఎవరు కట్టారో తెలియదు కానీ నిజంగా చాలా గ్రేట్ అన్నమాట, అంతా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ప్రెజెంట్ థీమ్ పార్క్ అనేది కూడా చాలా బాగుంది. మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు పైనుంచి చూసాము, ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదు, రెనోవేట్ అవుతుంది. సో చూసారు కదా ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి, ఐ మీన్ షాపింగ్కి ఉంది, ఫుడ్, ఆడుకోవడానికి క్యాసినోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కిందంతా క్యాసినో ఉంటుంది, ఎవరైతే క్యాసినో ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ హోటల్ తీసుకొని రూమ్ తీసుకొని ఆడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ నైట్ డ్యాన్స్ కూడా ఏదో ఉంటుందంట, ఇవన్నీ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను జస్ట్ ఇక్కడ ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను, ఒక కప్పుల్ అనుకుంటా, వాళ్ళు ఎవరో తెలీదు. సో వాళ్ళు నన్ను చూస్తున్నారనమాట, నేను అనుకున్నా వాళ్ళకి ఏమైనా ఫోటోగ్రాఫ్స్ తీయాలేమో, ఫొటోస్ తీయాలేమో, అందుకే హెల్ప్ కోసం చూస్తున్నారేమో అని చెప్పి నేను అనుకున్నాను. అయితే ఇంకా వాళ్ళే ఇంకా మాట్లాడారు. సో నేను అన్న వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంగ్లీష్లో కాదు వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. సో నేను ఫొటోస్ తీయనా మీకు అని చెప్పి నేను ఇంగ్లీష్లో అడుగుతున్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు నాతో ఫొటోస్ దిగుతారని చెప్పారనమాట. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూసారు కదా వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్ అనుకుంటా అందరూ వచ్చారు. అందరూ వన్ బై వన్ కొంతమంది సింగిల్ ఫొటోస్ అండ్ కొన్ని ఏమో ఇలా గ్రూప్ ఫొటోస్ ఇలా అందరూ దిగారు. నాకైతే అర్థం కాలేదు ఎందుకు అలాగా అని. అంటే ఇలా ఇండియన్ వేర్లో వెళ్ళాను కదా, నా డ్రెస్ నా మన ట్రెడిషన్ నచ్చి దిగారో లేకపోతే ఏంటో అర్థం కాలేదు నాకు. మా హస్బెండ్ అయితే అంటున్నారు మేబీ నీ డ్రెస్ నీ డ్రెస్ అది నచ్చుంటుంది, నీ స్టైల్ అది నచ్చుంటుంది అందుకే దిగుతున్నారు అని చెప్పన్నారు. అండ్ మళ్ళీ తను ఒక జోక్ కూడా వేశారు, ఇలా డ్రెస్ వేసుకొని వస్తేనే ఇంతమంది దిగితే శారీ వేసుకొని వస్తే ఇక్కడ లైన్లు కట్టి ఫోటోలు దిగేవారు ఏంటో అని అనేవారు. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది, దే సో స్వీట్, దగ్గరకు వచ్చి చక్కగా ప్రతి ఒక్కరు హగ్ చేసుకొని ప్రతి ఒక్కరు నన్ను పట్టేసుకొని ఫొటోస్ దిగారు. చాలా స్పెషల్గా అనిపించింది నాకు అండ్ బాగా అనిపించింది. వాళ్ళ పేర్లు తెలీదు, వాళ్ళు ఎవరో తెలీదు. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ అని కూడా చెప్పి వెళ్ళారు. అండ్ లేడీసే కాదు జెంట్స్ కూడా దిగారు. మొత్తానికి వాళ్ళు ఎందుకు దిగారో నాకైతే కంప్లీట్గా అర్థం కాలేదు, నేనైతే ఇలా ఎజ్యూమ్ చేసుకున్నాను.
సో అలా జరిగింది అక్కడ. కొంచెం సేపు మేము సరదాగా అసలు ఏం జరిగింది అని నవ్వుకున్నాము, బికాజ్ వన్ బై వన్ వాళ్ళు వచ్చేసి పక్కకి నించొని ఫొటోస్ దిగి ఇంకా చాలా హడావిడి హడావిడిగా అయ్యింది అనమాట. సో మాకు అర్థం కాలేదు. అండ్ అలా ఇంకా తిరుగుతున్నాము మాల్లో. యాక్చువల్గా ఇక్కడ షాపింగ్ కూడా బాగుంటుంది అని విన్నాను, సో జస్ట్ అలా షాపింగ్ కూడా ఏమైనా ఉంటే చూద్దాము అని చెప్పి. ఇంకా టాప్ బ్రాండ్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బట్ ఈ వ్యూ అంతా అయితే సూపర్గా ఉంది నిజంగా. ఇక్కడ ఒక వన్ డే, ఐ మీన్ హాఫ్ డే టు వన్ డే ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. మొత్తం తిరిగి మొత్తం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మేము అంత ఎక్కువసేపు లేము, బికాజ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి మేము, నైట్ అయిపోతుంది కదా అని చెప్పి. సో నెక్స్ట్ పై ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఒక పడిని స్టోర్ అని ఉందన్నమాట. ఇక్కడ షాపింగ్ కొంచెం రీజనబుల్గా అనిపించాయి, అంటే జెంట్స్కి లేడీస్కి కూడా ఉన్నాయి. కిడ్స్కి ఆరుష్కి ఏమైనా తీసుకుందామని చూశాను, బట్ పిల్లలు అమ్మాయిలు కొంచెం బాగున్నాయి కానీ అబ్బాయిలకి నాకు పెద్దగా బాగున్నట్టు అనిపించలేదు. సో తిను కొన్ని టీషర్ట్స్ తీసుకున్నారు 20 రింగర్స్కి, అంటే 19 రింగర్స్కి సమ్ టీషర్ట్స్ లాంటివి వస్తున్నాయి అన్నమాట. 19 1 రింగెట్ అంటే 17 రూపీస్. సో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అరౌండ్ 400 కన్నా తక్కువ అన్నమాట. ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్కి ఉన్నాయి. ఏషియాస్ లార్జెస్ట్ కడదామని ఏదో చెక్ చేస్తాను. సో మేము షాపింగ్ అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ కిందకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇందాక పైకి వెళ్ళేటప్పుడే 2-వేకి టికెట్ తీసేసుకున్నాము. ఇన్ కేస్ మీరు అక్కడ స్టే చేయాలి అనుకుంటే 1-వే టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకోవచ్చు, బట్ మేము వెంటనే వచ్చేస్తాం కాబట్టి ముందే 2-వేస్కి తీసేసుకున్నాము. అండ్ ఇందాక కింద చూపిస్తున్నాను కదా, సో అదంతా థీమ్ పార్క్ ఇంకా రెడీ అవుతుంది. ఒక 3 ఇయర్స్ నుంచి అవుతుందంట, ఇంకొక 2-3 ఇయర్స్లో మరి రెడీ అయిపోవచ్చు. అండ్ ఇప్పటికే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. మొత్తం పిల్లలకి చాలా బాగుంటుంది అన్నమాట. సో మొత్తం కంప్లీట్ అయ్యాక డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ చూసారా ఎన్ని రిసార్ట్స్, హోటల్స్, మాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక సిటీని చూస్తున్నట్టే ఉంది. అసలు చాలా బాగా అనిపించింది, బికాజ్ ఈ కొండ పైన మొత్తం ఒక సిటీనే కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఎవరైతే నైట్ లైఫ్ని అండ్ ఎవరికైనా కొంచెం ఎంజాయ్ చేయాలి ఇలాంటి హిల్ స్టేషన్లో అలా అనుకుంటారో అలాంటప్పుడు డెఫినెట్గా వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఉండొచ్చు. అండ్ అక్కడ చైనా విలేజ్ సంథింగ్ ఏదో ఉందన్నమాట, అదే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, సారీ రైట్ సైడ్ చూస్తున్నారు కదా అదే. అండ్ మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళేటప్పుడు వ్యూ ఇలా ఉంది. 6,000 అండ్ అబోవ్ ఫీట్కి వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతున్నాం అన్నమాట. సో నాకైతే కొంచెం జెంటింగ్ హైలాండ్స్ కన్ఫ్యూజన్గా అనిపించింది. అసలు మొత్తం అక్కడ ఏముంది అనేది క్లియర్గా అర్థం కాలేదు, బట్ నేనైతే చూసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ మేము రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అయ్యి మళ్ళీ షాపింగ్కి వచ్చాము. సో ఇది
ఫుల్ కంప్లీట్లీ బిజీ డే అన్నమాట. ఇక్కడ మనకి హోటల్ దగ్గరలోనే హనీఫా అని చెప్పి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఇది. ఇందులో లేని షాపింగ్ అంటూ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనకి అంటే పోలుస్తున్నాను, జస్ట్ బిగ్ బజార్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి, కాకపోతే అంతకన్నా అడ్వాన్స్డే. ఇక్కడ మనకి చాక్లెట్స్, గ్రౌండ్ ఫ్లోర్లో చాక్లెట్స్ ఉంటాయి, తక్కువ కాస్ట్కి ఉంటాయి. సో చాక్లెట్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడికి డెఫినెట్గా రావచ్చు. అండ్ దెన్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ వాచెస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా డిస్కౌంట్ ఆఫర్లో ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లో క్లోతింగ్ ఉంది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉంది, అలా డిఫరెంట్ స్టఫ్ ఉంది. బెస్ట్ ప్లేస్ అనిపించింది హనీఫా అనేది షాపింగ్కి. సో మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, మేము వచ్చాము ఎలక్ట్రానిక్ అదే ఏమంటారు టీవీ అవి చూడడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ టీవీలు అవి తక్కువ కాస్ట్కి ఉంటాయి అని చెప్పారు. సరే ఏమైనా కుదిరితే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి చెక్ చేద్దామని వచ్చాము. బట్ ఏంటి అంటే చిన్న టీవీలు అయితే పెద్ద ప్రైస్ డిస్కౌంట్ ఏమీ రావట్లేదు, పెద్ద టీవీలకి వస్తుంది. మాకు ఆల్రెడీ పెద్ద టీవీ ఉంది, మేము బెడ్రూమ్లోకి ఒక చిన్న టీవీ తీసుకుందాం అనుకున్నాము, బట్ అదేం పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకే ఇంకా టైం కూడా అయిపోయింది, మేము లేట్గా వెళ్ళాము, జస్ట్ బిఫోర్ క్లోజింగ్ వెళ్ళాము. ఇంకా అలా చూసుకొని నెక్స్ట్ మా హోటల్ ముందుగా ఉన్న రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వచ్చాము తినడానికి. నిన్న చికెన్ బిర్యానీ తిన్నానని చెప్పి ఈరోజు మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది నాకు గుర్తున్నంత వరకు అరౌండ్ 6 రింగెట్స్ అనమాట, అంటే అరౌండ్ 120 రూపీస్ అనమాట. సో బాగుంది, పర్వాలేదు. ఇక్కడికి వచ్చి మీల్స్ ఇంత తక్కువ కాస్ట్కి అంటే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చెప్పక్కర్లేదు. సో ఇదే నేను తింటున్న రెస్టారెంట్ రోజు, ఏబీసీ 1 బిస్ట్రో అని చెప్పి. ఇది లోపల సిట్టింగ్ ఉంటుంది, బయట కూడా ఉంటుందన్నమాట. సో ఇది వ్యూ. ఫైనల్గా లాస్ట్కి ఒకసారి మీకు చూపించేస్తున్నాను. తమిళ్ రెస్టారెంట్ అనుకుంటా ఇది, అండ్ ఆపోజిట్లో మా హోటల్. హలో, సో డిన్నర్ అయిపోయింది అండ్ హారిష్తో కూడా మాట్లాడేసాము. ఇప్పుడు టైం ఏమో ఇక్కడ ఇండియాలో 8:40 అవుతుంది అండ్ ఇక్కడేమో అరౌండ్ 11 దాటుతుంది. సో రేపు ఈ టైంకి కరెక్ట్గా ఇండియాలో రీచ్ అవుతూ ఉంటామన్నమాట, అంటే ఫ్లైట్లో ఉంటాము. 9:30 కల్లా ఇండియాలో ఉంటాము. ఎప్పుడెప్పుడు ఈ టైం అవుతుందా అని చెప్పి ఉంది. హరీష్ని కలవాలి, వాటిని కొంచెం టైం స్పెండ్ చేయాలి, వాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అయినా మన ప్లేస్ మన ప్లేసే, ఎప్పుడైనా మన ప్లేస్ వదిలి బయటకు వస్తే ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దాంతో స్పెషల్లీ హరీష్ని మిస్ అవుతున్నాం, బాగా మిస్ అవుతున్నాం. సో ఈరోజు డే అయితే ఇలా అయ్యింది. షాపింగ్కి వెళ్ళాం కదా ఇందాక, అక్కడ ఏమైనా కొందాం అనుకున్నాం బట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళే టైంకే క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా జస్ట్ చూసుకొని వచ్చేసాము. బయట ఏవో బొమ్మలు కనిపిస్తే అవి తీసుకున్నామన్నమాట. ఇది ఏదో చిన్న టాయ్, చూడడానికి బాగుంది అని చెప్పి తీసుకున్నాము. బాగుంది, చిన్న పప్పీ అన్నమాట. సో రేపైతే మ్యాక్సిమం రేపంతా షాపింగ్ అన్నమాట. రేపు మార్నింగ్ నుంచి పెద్దగా చూడాల్సిన ప్లేసెస్ ఏం లేవు. ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు వరకు కొంచెం ఫ్రీనే. సో రేపు షాపింగ్ పెట్టుకున్నాము. పెద్దగా ఏం కొన్ను, కాకపోతే ఎవరికైనా ఏమైనా చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏమైనా రేపే చూడాలి, ఇంకేం తీసుకోలేదు, జస్ట్ చాక్లెట్స్ కొన్నాం అంతే. సో అది అండ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇలా గడిచింది. అండ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, చూద్దాం రేపు షాపింగ్ ఎంతవరకు చేస్తానో అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. చాలా రోజులు అయిపోయింది ఈ విషయం చెప్పి డైరెక్ట్గా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. అయితే కే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.